ఆ రోజు విజ్ఞతతో చేసిన తప్పును రాజశేఖర్ రెడ్డి గారు విత్ ఇన్ నో టైం కరెక్ట్ చేసుకున్నాడు. కనీసం చరిత్ర ఒకసారి చదువుకొని ఇంకా ముందుకు పోయి ఉంటే మీకు వేరే విధంగా ఉండేది. కానీ ఈరోజు ఒక అహంభావం, ఏవైనా చేస్తారనే గర్వం, ఈ రెండూ కలిపి ఈరోజు ఈ జీవో తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. కడాన సోషల్ మీడియా కూడా, అంటే వ్యక్తిగత స్వేచ్ఛను కూడా అరించే విధంగా సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్స్ పెట్టుకోవడానికి వీల్లేదు. మనం ఇంట్లో కూర్చొని మనకి ఏదైనా బాధ ఉంటే గవర్నమెంట్తో ఇంట్లో కూడా మాట్లాడుకోవడానికి వీల్లేదు. కడాన నిన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ది గ్రేట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆయన అంటాడు వివేకానంద రెడ్డి కేసు మీద ఎవ్వరూ మాట్లాడడానికి వీలేదు, సిట్టేసాం. ఆయన డీజీ 3.5 నెలలు, నేను 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశాను, 11 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా పనిచేశాం. ఎందుకు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి క్యాన్సిల్ చేసుకున్నాడు? పత్రికా స్వేచ్ఛ కోసరం. అంటే అపోజిషన్ పార్టీసు మాట్లాడే స్వేచ్ఛ బాకలేదా? పత్రికలు రాసే స్వేచ్ఛ వెళ్ళకలేదా? అంటే ఇదేమైనా పోలీసు రాజ్యమా? ఎవరు మీకు అధికారం ఇచ్చారు? వర్ల రామయ్య గారు మాట్లాడితే వర్ల రామయ్య గారికి నోటీస్. ఉండమా, అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ వర్ల రామయ్యని హెచ్చరిస్తాడా? ఒక కానిస్టేబుల్, వాళ్ళ ఆఫీసర్, నేను కాదనలేదు, కానీ ఏం మీకేంటి నష్టం ఏంటి? మీ హక్కులు ఎక్కడ భంగం కలిగించారు? డీజీ గారిని, పోలీసు వ్యవస్థని ఆ హత్య కేసుకు సంబంధించిన విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది అని అడిగినప్పుడు తప్పేంటి? మీరు ఎక్కడ ఇన్వెస్టిగేషన్ చేశారు? ఆ రోజు ఇదే పోలీసు ఉన్నారు, ఎందుకు ఇంతమంది ఎస్పీలను మార్చారు? ఎందుకు సిట్లు మార్చారు? ఇవన్నీ చేసి ఆయన మాట్లాడితే, ఏమైందని మాట్లాడితే ఆయన హెచ్చరిస్తారా? రెండోది మీసాలు తెప్తారా? అదే మరి తొడగొట్టి ఛాలెంజ్ చేస్తారా? మీరు ఎక్కడికి పోతున్నారు? నేను, నన్ను కూడా మీరు ప్రశ్నించారు, అదే అసోసియేషన్ చెప్పాను. ఏం చెప్పాను నేను? బ్రదర్ మీరు ఆలోచించండి, మాతో మీతో మాకు పోరాటం కాదు, ప్రభుత్వం చేసే నిరంకుశ పాలన పైన మా పోరాటం. తప్పుడు కేసులు కొంతమంది అధికారులు పెడుతున్నారు, రాజీ లేని పోరాటం చేస్తాం, అవసరమైతే కోర్టు కూడా వెళ్తాం, లాజికల్గా ఇవన్నీ నియంత్రణ చేసే వరకు పోరాడతాం. నేను చాలా స్పష్టంగా చెప్పాను, డే 1 ఇవన్నీ కంట్రోల్ చేసి ఉంటే ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటి కాదు. కడాన ఎంత దుర్మార్గంగా పోతున్నారంటే ప్రభుత్వం మీరు చూస్తే, ఒక పక్క బెదిరింపులు, ఒకరిద్దరే కాదు, మీరు చూసే ఒక పక్క మా వాళ్ళనైతే ఎక్కడికక్కడ, నిన్న కూడా నేను నెల్లూరు పోయినప్పుడు చూశాను, అదే మార్గం మొన్న ఇంకో దగ్గర పోయినప్పుడు చూశాను, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి అన్ని జిల్లాల్లో. ఇప్పుడే నేను చూపించాను మీకు కోటమిరెడ్డి దాడులు. కోటమిరెడ్డి దాడులు చేస్తే అంత వల్గర్గా ఒక విలేకరిని మాట్లాడితే దిక్కు లేదు, అడిగేవాడు లేడు. కడాన పోలీస్ స్టేషన్కు వెళ్ళిన తర్వాత ఆ కొండే ఎస్పీ వేరే కేసులో అతన్ని విఆర్ కింద పంపించేశాడు సిఐని. ఆ ఎమ్మెల్యే దౌర్జన్యాన్ని ఆయన ఏమాత్రం ఇచ్చేయలేకపోయాడని విఆర్ కింద పంపించేసి, అంటే ఆ ఎమ్మెల్యే ఏది చెప్తే అదే వేదం, ఆయన ఏది శాసిస్తే అదే శాసనం. ఇవన్నీ చూసిన తర్వాత అతను ఇంకా రెచ్చిపోయి మనం చూస్తే చాలా దారుణంగా అక్కడ డోలేంద్ర ఒక మీడియా, మీకు ఐడియా ఉంది, జమీన్ రైతు, ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి చాలామంది ముఖ్యమంత్రులు జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా అతన్ని చూసిన తర్వాత అతను ఏదైనా ఇది చేస్తే భయపడేవాళ్ళు. అంత ఫెరోషియస్గా జమీన్ రైతు అంటే
ప్రజలందరికీ ఒక అభిమాన పత్రిక, అవినీతి పైన రాజీ లేని పోరాటం చేసే పత్రిక కింద ఆ జిల్లాలో బ్రహ్మాండంగా ఊపుండే పత్రిక అది. ఆయన కొడతారా? కొడితే తిరిగి ఆయన మీద కేసులు పెడతారా? ఎమ్మెల్యే పోయి కొడితే కడాన తిరిగి కేసులు ఎవరి మీద పెట్టారంటే ఆయన మీదనే పెట్టే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్మార్గమో దీన్ని బట్టి అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకొక పక్కన మీరు చూస్తే నిన్న విశాఖపట్నంలో ఏపీడబ్ల్యూజే సమావేశం, వైసీపీ అభ్యర్థుల ఓటమికి పనిచేసిన జర్నలిస్టులు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని, అప్పుడు మీరెవరు యూనియన్ అంటూ వారిని వెనకేసుకు రావద్దని హెచ్చరించడం. మామూలుగా ఒక విలేకరిని అవమానించిన, ఒక విలేకరికి ఒక చిన్న ఇది జరిగినా ఎక్కడ మండల కేంద్రంలో పోరాడినటువంటి విలేకరులు మీరు, మీ మీటింగ్కి వచ్చే బెదిరించే పరిస్థితికి వచ్చారు. ఐ హావ్ సీన్ ఫర్ ది లాస్ట్ 40 ఇయర్స్. ఏ ముఖ్యమంత్రి కూడా మిమ్మల్ని సవాల్ చేసిన సందర్భాలు లేవు. మీ యూనియన్ అంటే చాలా పవర్ఫుల్గా ఉండేది. అలాంటి యూనియన్నే మిమ్మల్ని బెదిరిస్తే మీరు మాట్లాడే పరిస్థితులు లేరు. అందుకనే వీళ్ళు ఇంకా రెచ్చిపోయారు. ఇప్పుడు ఇంకొక ఎమ్మెల్యే బ్రదర్ చీరాల్లో ఒక పోలీస్ ఆఫీసర్ని డీజీపీకి వెండి కనపడడంలా నేను అడుగుతున్నా. ఇది సర్క్యులేషన్లో ఉంది. ఎందుకు డీజీ గారు ఆ ఎమ్మెల్యే బ్రదర్ పైన కేసు పెట్టి అరెస్ట్ చేయాల? మమ్మల్ని అరెస్ట్ చేశారు కదా, మీరు ఎవరన్నా భరిస్తారు ఆ మాటలు ప్రజలంతా? ఒక పోలీస్ ఆన్ డ్యూటీ ఒక ఎమ్మెల్యే తమ్ముడు తిట్టిన తిట్లు ఎవరైనా భరించే విధంగా ఉన్నాయా? ఇది మీకు డ్యూటీకి ఆఫీసర్స్ కనపడలా? మీ పోలీస్ ఆఫీసర్లకి, మీ సంఘానికి కనపడలా? మీ సంఘ సభ్యుడు కదా అతను, మీకు కనపడలేదా? వర్ల రామయ్య ఏం మాట్లాడాడు, ఆయన ఏం మాట్లాడాడు? అదే మరిగా ఇదే ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి విలేకరిని మొత్తం దాడికి పాల్పడి హత్యా ప్రయత్నం చేశారు నడి రోడ్డు మీద. ఆ రోజు కేసులు ఎస్టాబ్లిష్ చేయాల, ఆ రోజు అడగల. నిన్న ఆంధ్రజ్యోతి విలేకరి, ఎంత దారుణం అండి ఇది, ఆంధ్రజ్యోతి విలేకరి తునిలో కడాన హత్య చేస్తే ఆ హత్య చేసిన తర్వాత ఎమ్మెల్యే కూడా కేసు ఇప్పుడు పెట్టారు. నేను అడుగుతున్నా ఏంటి మీకు అందరికీ ఏమొచ్చింది, ఏంటి మీ అజం, ఏంటి మీ ధైర్యం, ఎందుకు ఈ విచ్చలవిడితనం, ఎవడిచ్చాడు మీకు అధికారం? ఇలాంటి జీవో రాకమునిపై ఇంత అఘాయిత్యాలు చేస్తూ, ఇంత అత్యారాజకీయాలు చేస్తూ అందరం కూడా గౌరవించే ఫోర్త్ ఎస్టేట్ ప్రెస్, అలాంటి ప్రెస్ను కూడా మీరు ఆడుకుంటున్నారు ఈరోజు ఏబిఎన్, అదే సమయంలో TV5. ఈ రెండు కూడా దానికంటే ముందు మీరు చూస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తునిలో ఉండే సత్యనారాయణ హత్యని సోమోటు తీసుకొని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, ది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా PCI చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ యాజ్ నోటెడ్ విత్ కన్సర్న్ మర్డర్ ఆఫ్ సత్యనారాయణ జర్నలిస్ట్ ఆంధ్రజ్యోతి ఫర్ హిస్ రిపోర్టెడ్లీ అలీజ్డ్ క్రిటికల్ రైటింగ్స్ అగైనిస్ట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ టేకింగ్ సోమోటు కాగ్నిజెన్స్ ఆన్ ది ఇష్యూ ది ఆనరబుల్ చైర్మన్ హెస్ డిసైడెడ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ త్రూ ది చీఫ్ సెక్రటరీ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ టు సబ్మిట్ ఎ రిపోర్ట్ ఆన్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అట్ ది ఎర్లియస్ట్. ఇది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఏబిఎన్ ఇది జాలలేదు. ఏబిఎన్ TV5 మొత్తం బ్యాన్ చేశారు. నిన్న మంత్రి మాట్లాడుతున్నాడు, నేనేం మాట్లాడలేదు, నంగి నంగిగా మాట్లాడుతున్నాను. నేను అడుగుతున్నా మాట్లాడకపోతే ఏం పిలిచారు మీరు మీటింగ్లు, సబ్ కమిటీ? ఏం వార్నింగ్ ఇచ్చారు, ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చారు మీరు? కేబుల్ ఆపరేటర్స్ ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టారు? వాళ్ళు కాదు మా లైసెన్స్లు పోతాయంటే ఏమన్నారు మీరు? ఎవరు వచ్చేస్తారని మాట్లాడారు. కాదండి, ఎన్ని రెగ్యులేటర్ అథారిటీ ఉంది, ట్రాయ్ ఉంది, లేకపోతే టీడీ సెట్ ఉంది, ఇవన్నీ వస్తాయి, మాకు ఇబ్బందులు వస్తాయి,
ముందు మారిగా లేదు, మా లైసెన్స్ పోతే ఏమంటారు మీరు? ఎవడు వచ్చేస్తాడు ఇక్కడ ఈ రాష్ట్రంలో? మేమే కదా ఆపరేట్ చేయాలి, మా పోలీసులే. ఎవడుకుని ధైర్యం ఈ రాష్ట్రానికి రావడానికి? అంటే మీ యొక్క, నేను నాకు అర్థం కాలే, ఇది మీ మీ సామ్రాజ్యమా, మీ పోలీసు రాజ్యమా, లేకుంటే ఇది రాక్షస రాజ్యమా? ప్రజాస్వామ్యం లేదా? స్వేచ్ఛ లేదా? టీవీల్లో పెట్టుకునే హక్కు లేదా? ఈరోజు దేశంలో ఇలాంటి ప్రభుత్వాలు వస్తాయని, ఇలాంటి వ్యక్తులు వస్తారని, ఇలాంటి రాక్షసులు వస్తారనే ఉద్దేశంతోనే రెగ్యులేటరీ కమిషన్స్ని పెట్టారు. ప్రతి ఒక్కడి హక్కు 75 ఫ్రీ ఛానల్స్ పెట్టే బాధ్యత ఎవరైతే కన్సర్న్ కేబుల్ ఆపరేటర్ ఉన్నారో వీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు. ఇది ఇప్పుడు రెగ్యులేటరీ వ్యవస్థలు పెట్టుకుంటూ ఇది ఎన్ఫోర్స్మెంట్ కోసం మనం ముందుకు పోయాం. అలాంటి రెగ్యులేటరీ వ్యవస్థలో పెడితే మీరు పట్టించుకోరా, బెదిరిస్తారా? లాస్ట్ ఇన్ని రోజుల నుంచి మీరు ఎంత ఆందోళన చేస్తున్నారండి? రోడ్డు మీద పడ్డారు, మీరు ఆందోళన చేస్తున్నారు, రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి, ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు, వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు, కానీ మీకు పట్టదా? అంటే ఇంకా డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ స్టేజ్లో కేబుల్ ఆపరేటర్స్ అందరిని రద్దు చేసి డైరెక్ట్గా సెటిలైట్ దాని ద్వారా డబ్బులు కట్టేసి అందరూ తీసుకోవాలి. అప్పుడు వీళ్ళు ఎవరి ప్రమేయం ఉండదు. ఆ స్టేజ్కి రావాలన్నా దానికి మేము క్యాంపెయిన్ చేయాలని. ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమో నాకు అర్థం కావడం లేదు. నిన్నైతే మొన్న ఫైన్ వేశారు, ఫైబర్ గ్రిడ్కి ఫైన్ వేశారు, ఆపరేటర్లు రోజుకు 100,000 రూపాయలు ఫైన్ వేశారు. థిక్ స్కిన్, లెక్కలేనితనం. మీరు ఏమైనా చేయండి, మా పని మేము చేస్తాం, ఎవడొస్తాడో చూస్తాం, అడిగితే సమాధానం చెప్పరు, తిడితే కేసులు పెడతారు. వీళ్ళు మాట్లాడితే నిన్న సాంకేతిక కమిటీ ఏం చెప్పారు? సాంకేతిక కారణాల వల్ల మేము కనెక్షన్ ఇవ్వలేకపోతున్నాం, 2-3 ఛానల్స్ కానీ పెట్టారు. ఇప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు సాంకేతిక కారణాలు చెప్తున్నావు, సాంకేతిక కారణాల రాజకీయ కారణాల మేము ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది, దీనికోసం మేము ఒక టీమును పంపిస్తున్నామని మొత్తం ఏదైతే ఈ కమిటీ కేంద్ర సమాచార ప్రసార శాఖ అనుబంధ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెన్స్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు ఉంటారని వీళ్ళందరినీ పెట్టారు, ఒక కమిటీ వేశారు. ఈ కమిటీలో ఒక సభ్యుడు వీళ్ళు, అదే సమయంలో అడ్వకేట్ కమిషనర్గా న్యాయవాది దిగ్లక్ పారక్ పాఠక్ వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. వీళ్ళందరూ కూడా వచ్చి 22 లోపల మీరు కంప్లీట్ చేయండి, 23 వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు, మాకు రిపోర్ట్ ఇస్తారు, ఇది టెక్నికల్ ప్రాబ్లమా, వేరే ప్రాబ్లమా, ఏమైందో మేము ఆ రోజు చేసి హెవీగా పెనాల్టీ వేయడమా, యాక్షన్ తీసుకోవడమా తీసుకుంటామని చెప్పే పరిస్థితికి వచ్చారు. నౌ కెన్ ది గవర్నమెంట్ కెన్ సే మీ సబ్ కమిటీ ఏమైంది? తప్పుడు పనులు చేయడానిక మీ సబ్ కమిటీలు ఇష్టానుసారంగా బిహేవ్ చేయడానిక మీ సబ్ కమిటీలు బెదిరిస్తారా, బ్లాక్మెయిల్ చేస్తారా, భయభ్రాంతులు చేస్తారా, టెర్రరైజ్ చేస్తారా? మీరు సమాధానం చెప్పండి దీనికి. ఇవ్వలేదా మీరు? టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు, ఎందుకు తప్పులు చెప్పడం? చేత కాకపోతే టెక్నికల్ ప్రాబ్లం పదానండి. అందుకే నేను పిలిపిస్తున్నా, మా వాళ్ళకు కూడా, వినియోగదారులందరికీ పిలిపిస్తున్నా, ఎక్కడికక్కడ డిమాండ్ చేయండి, ఇట్ ఈజ్ యువర్ రైట్. డిమాండ్ చేసినాక ఇవ్వకపోతే ఏ విధంగా చేయాలో మనం చేద్దాం. అప్పుడు కూడా కేసులు పెడితే ఈ డీజీపీ సమాధానం చెప్పాలి. నా హక్కు అడిగిన దానికి కేసు పెడతావా? మీరు మాట్లాడితే కేసులు పెడతారా? ముఖ్యమంత్రి తప్పు చేసే అంటే కేసులు పెడతారా? ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటే కేసులు పెడతారా? అంటే జిందాబాద్ పెట్టాలనా? అసెంబ్లీలో అన్నాం ఎన్నోసార్లు, నన్నన్నారు, ఇదే పోలీసులు చూశారు, నన్ను నడి రోడ్లు కాల్ చేయమంటే సీఎంగా మాట్లాడలేదా, ఊరేయమంటే మాట్లాడలేదా? ఇలాంటి తప్పుడు విధానాలు పెట్టుకొని మీ ఇష్ట ప్రకారం చేయొద్దండి. మొన్న చూస్తే మా వాళ్ళు పోతే డీజీ ఉండడు, అపాయింట్మెంట్ చెడిపోతాడు. అవతల 3 ఎమ్మెల్యేలు పోతే రెడ్ కార్పెట్ వేసి అక్కడనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిస్తాడు. అంటే మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, ఆ డీజీపీ ఆఫీసు. నిన్న పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వస్తే అక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. మీరు మా వాళ్ళు పోతే కాగితం ఇవ్వడానికి కూడా ఒప్పుకోరా?
ఏ విధంగా కంట్రోల్ చేస్తారు మీరు ఎలా ఉండారు? ఇప్పుడు దానికి అదనంగా ఇది ఒక జీవో. ఈ జీవో వల్ల రాబోయే రోజుల్లో మీరు ఒకసారి చూస్తే ఇంకా విచ్చలవిడితనం. అసలు మీరేం రాయడానికి వీల్లేదు, ఇంకొక పక్కన మేమేం మాట్లాడడానికి వీల్లేదు. మాట్లాడితే కూర్చుంటే లేస్తే కేసులు పెడతారు ఇష్టానుసారంగా. ఇప్పుడు మొన్న చూశారు ఈయన మొన్న ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చాడు, రైతు భరోసా. రైతు భరోసా ఇస్తే సాక్ష్య పేపర్ ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ మూడు ఎడిషన్లో ఈ పేపర్ వేయాలి. అదే ఈనాడు ఒక ఆంధ్రాకే ఇవ్వాల. ఆంధ్రజ్యోతి అసలు వేయాల్సిన పని లేదు, డక్కన రానికాల అతను ఇవ్వనేది. అంటే ఏంటి ఇవన్నీ? మీ ముఖ్యమంత్రి పదవి ఇది అడిగితే కేసు పెడతారా? ఇది దోపిడీ రాజ్యం కాకపోతే ఏం రాజ్యం ఇది? అంటే మమ్మల్ని నియంత్రణ చేస్తారా? డీజీపీ గారు పోలీసులు, మాకు స్వేచ్ఛ లేదా అడిగే స్వేచ్ఛ లేదా? తప్పు చేసిన వాడిని అడిగే స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఉంది, విమర్శించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. చెప్పండి లేదని సోషల్ మీడియా కేసులు పెడతారా? మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడతారా? అవన్నీ కూడా పనిచేయకపోతే ఇప్పుడు అధికారులంతా ఇదే పని. ఓకే, ఈరోజు కేసులు పెడతారు అధికారులు, తప్పులు చేసి మేము మాట్లాడితే రేపు జైలుకు పోతారు, అంతే కదా? ఇంత మునుపుడు పోయారు కదా. ఈరోజు మనమందరం రాయకూడదంట. ఈళ్ళ జైల్ మేడ్స్ని వేసుకొని తిప్పుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. A1 A2 ఢిల్లీ అంతా తిప్పుతున్నాడు పైరువల కోసరం. ఈజ్ ఇట్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది ఎవిడెన్సెస్? పోలీసులకి ఏమాత్రం అవగాహన లేదని అడుగుతున్నాను నేను. అందుకని ఒకసారి అబ్రహాం లింకన్ అన్నాడు, నా శత్రువు నోరు విప్పకుండా చేయగల బలం, బలగం, అధికారం నాకు ఉన్నప్పటికీ అతను తన అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛను నేను హరించను. చివరికి అతన మాటలు నాపై విమర్శలు అయినప్పటికీ సరే, అదే ప్రజాస్వామ్యం. అలాంటిది ఈరోజు ఎంత ఇంపేషెంట్ అండి మీకు. కడాన డీజీపీ కూడా ఇంపేషెంట్ అయిపోతున్నాడు, నాకు అర్థం కాదు ఆయనకి ఎందుకు వచ్చిందో. మీరు డ్యూటీ చేయండి, అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలి. మీది ఒక న్యూట్రల్ వ్యవస్థ, శాంతి భద్రతలు కాపాడే వ్యవస్థ. మంత్రులు అన్నారు, ధైర్యం ఉంటే చెప్పండి ఈ రెగ్యులేటరీ కమిషన్స్ అన్నిటికీ, ఎస్ మేము చేస్తాం, మాకు ధైర్యం ఉంది, మేము అమలు చేయం, కోర్ట్ ఆర్డర్స్ అమలు చేయం, రెగ్యులేటరీ ఆర్డర్స్ అమలు చేయము, ఆ మాట చెప్పండి మీరు. ఇప్పుడు ఒక జీవో వచ్చింది, 938 జీవో రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు, క్యాబినెట్ డెసిషన్, చెప్పండి మాట. నేను అందుకే డిమాండ్ చేస్తూ తక్షణమే విరమించుకోండి, నో డిస్కషన్ ఆన్ దిస్. అదే ఇది కానీ పెట్టుకుంటే ఇది మీకు భవిష్యత్తులో ఇది ఒక శాపంగా మారుతుంది, గుర్తుపెట్టుకోండి. అందరినీ నియంత్రణ చేయాలనుకుంటున్నారు, ఆ నియంత్రణ చేసే ఈ జీవోనే మీకు మరణ శాసనం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీ రాజకీయానికి తమాషాట్లాడద్దండి. ఇష్టానుసారంగా ఏమైనా చేస్తాను, నా ఇష్టం, ఎవరిని అడిగితే కేసులు పెడతా. అంటే డీజీపీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 11 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండే నన్ను నా పైన కూడా కేసు పెడతా, నోటీస్ పంపిస్తా అంట. పంపించండి, యు సెండ్ ఇట్, ఐ విల్ సీ. హద్దులు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో, ఎవరెవరికి కొన్ని కొన్ని హద్దులు ఉంటాయి, అదే మరి అందరికీ హక్కులు ఉన్నాయి. ఎవరు హక్కులు దాటినా, హద్దులు దాటినా, ఉల్లంఘించినా అది ప్రజాస్వామ్య హితం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డీజీపీ, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, అసెంబ్లీ, జ్యుడిషరీ, పత్రికలు అన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అది అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా మేము చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తాం, పర్వాలేదు పర్వాలేదు, కడాన తగులుకున్నప్పుడు శిక్ష తప్పదు, అది ఎక్కువ రోజులు ఉండవు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన ఆవేదన ఉంది, బాధ ఉంది నాకు. ఏంటి ఈ రాష్ట్రంలో ఇలాంటివి జరుగుతున్నాయంటే, ఎప్పుడన్నా జరిగాయండి ఈ రాష్ట్రంలో? ఏదైతే ఎకనామిక్ టైమ్స్
టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ రాసిన దానికి ఇక్కడ జరిగే దానికి సరిపోతున్నాయి. ఆయన ఏమన్నాడు, సౌత్ ఇండియా బీహార్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. బీహార్ ఇంప్రూవ్ అయింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ స్టేజ్కి వెళ్ళింది. ఇప్పుడు సౌత్ ఇండియా బీహార్ కాదు, ఇండియా బీహార్ ఎడిగొంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకొక ఆయన అన్నాడు, టీఎఫ్ఐ అన్నాడు, టెర్రరిస్ట్ ప్రభుత్వం అన్నాడు. ఫస్ట్ మనకు కూడా షాక్ అయ్యాం, మనం అనలా మాట అంత వర్డ్ వాళ్ళ. ఇట్ ఈస్ రైట్, దెర్ ఇస్ ఎ లా అండ్ ఆర్డర్, దెర్ ఇస్ ఎ చట్టం. చట్టాన్ని ఉల్లంఘించి దీన్ని ఏమైనా చేస్తా, ఉన్న పడంగా ఎవడైనా అరెస్ట్ చేస్తా, ఎవడింటికన్నా తాళ్ళు కడతా, ఎవడి గట్టికన్నా తాళ్ళు కడతా. అది కట్టిన తర్వాత నాకు అనిపించింది ఇది రైట్ అని. మా ఇంటికి తాళ్ళు కట్టారు గేటుకి, ప్రతిపక్ష నేత ఇంటికి తాళ్ళు కట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన రాత్రి రాత్రి వచ్చి ప్రజావేదిక కూల్చే పరిస్థితికి వచ్చారు. ఇండ్లు కూల్చేస్తున్నారు, చెరువులు కూల్చేస్తే కొట్టేస్తున్నారు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు అన్నీ కొట్టేస్తున్నారు. అంటే ఇవన్నీ ఏంటి? నిన్న ఆంధ్రజ్యోతి ఆఫీస్ విశాఖపట్నంలో కూల్చేస్తున్నారు, అంటే టేక్ ఓవర్ చేస్తున్నారు. నోటీస్ కూడా ఇవ్వకుండా, ఫండమెంటల్ డ్యూటీ, ఎవరికైనా కానీ ఏదైనా జరిగితే నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగి ఇదేం జరిగింది దానిపైన ఎగ్జామిన్ చేసి ప్రొసీజర్ ఫాలో అయ్యి, డ్యూ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాతనే మీరు చేయాలి. అది కూడా మీరు చేసే పరిస్థితులు లేరు, అంటే మీ ఇష్టం. మా ఇంటి మీద డ్రోన్ రన్ చేస్తారు, డ్రోన్ రన్ చేసి ముందు సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారని డీజీపీ చెప్తాడు, మళ్ళీ రెండు నిమిషాల్లో కాదు కాదు వీళ్ళు మేమే పంపించాం, ఇరిగేషన్ పంపించారు మళ్ళీ అంటాడు. అంటే ఎంత క్రెడిబిలిటీ గ్యాప్ అంటే వీళ్ళకి విశ్వసనీయత లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, ఇది మంచి పరిణామాలు కాదు. ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు, ఈ రాష్ట్రం శాశ్వతం, భావితరాల భవిష్యత్తు శాశ్వతం. ఇలాంటి ట్రీట్మెంట్ ఈ రాష్ట్రానికి రావడం చాలా బాధాకరం. మాట్లాడితే డబ్బులు నేను లేకుండా చేసిపోయారని ఇది ఒక పెద్ద విమర్శ అన్నమాట. 24 గంటలు మాట్లాడితే మొత్తం నేనేదో డబ్బులు లేకుండా చేసేయను అని మాట్లాడుతున్నారు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్, గడిచిన 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు 11% గ్రోత్ రేట్, 2 అంకెల అభివృద్ధి, హయ్యెస్ట్ అభివృద్ధి, స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరిగితే ఇచ్చేవాడు 10 రూపాయలు అప్పు కూడా ఇస్తాడు, ఎందుకంటే తిరిగి కడతామనే నమ్మకంతో. మీకేమైంది, ఎస్బీఐ అడిగారు, మీకు డబ్బులు అడుగుతున్నారు ఎందుకు ఇవ్వాలి, ఇస్తే ఎట్లా తిరిగి కడతారు. వరల్డ్ బ్యాంక్ ఇచ్చే డబ్బులు క్యాన్సిల్ చేసుకున్నారు, ఏషియన్ బ్యాంక్ క్యాన్సిల్ చేసుకున్నారు, మీకు రేటింగ్ అంతా పడిపోయే పరిస్థితికి వచ్చింది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ రెవెన్యూస్ గణనీయంగా పడిపోయినాయి. దెర్ ఇస్ నో ఎకనామిక్ యాక్టివిటీ, శాండ్ లేదు. కన్స్ట్రక్షన్ ఎక్కడుంది? కన్స్ట్రక్షన్ ఉంటే, శాండ్ ఉంటే సిమెంట్ అమ్ముతారు, స్టీల్ అమ్ముతారు, పనులు వస్తాయి, పనులు వస్తే జిఎస్టీ కడతారు, అనేక విధాలుగా ఎకానమీలో ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, పర్చేసింగ్ కెపాసిటీ వస్తుంది. కుప్పగూల్చేశారు. అదే సమయంలో 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి అమరావతి, 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి అమరావతిలో ఇస్తే మొత్తం మీరు ఏం చేశారు? బంగారు గుడ్డు పెట్టే బాతుని చంపేశారు. మీకు ఏ కోపమైనా ఉండొచ్చు, డబ్బులు ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? ఇలాంటి పోలవరం లిటిగేషన్లు పడేశారు. ఇంతవరకు 1 రూపాయి పని చేయకపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందండి? అభివృద్ధి జరగకపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఇండస్ట్రియలిస్ట్ని టెర్రరైజ్ చేశారు, కాంట్రాక్టర్ని టెర్రరైజ్ చేశారు, ఇష్టానుసారంగా దోపిడీకి వచ్చి ఆ దోపిడీ బయటపడుతుందనే ఉద్దేశంతో 938 జీవో తీసుకొచ్చి నియంత్రణ చేస్తారా? మీరే పెట్టుకోండి ఒక్కొక్కరిని, ఒక ఆఫీసులో, ఈనాడు ఆఫీసులో ఒకరిని, జ్యోతి ఆఫీసులో ఒకరు, టీవీల్లో పెట్టుకొని మీకేం కావాలో మీ భజనని చేయించండి. అప్పుడు విలేకరు కూడా అవసరంలా సరిపోతుంది. తమాషా వద్దు,
చాలామందిని చూశాం, చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు తప్ప ఎప్పుడూ ఇలాంటి చేసిన వాళ్ళు ఎవరు కూడా మనం కూడా సాధించలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే మంత్రులంతా నాకేదో ఫ్రస్ట్రేషన్ అంటే మీరు చేసే పనిని చూస్తూ సహించాలనా, భావితరాల భవిష్యత్తు అంధకారం చేస్తామంటే నేను భరించాలనా, మీరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసి భ్రష్టు పట్టిస్తామంటే నేను కళ్ళు మూసుకుని కూర్చోవాలా. ఈరోజు హైదరాబాద్ కట్టాం, ఎవరైనా ఎక్కడ పోయినా హైదరాబాద్ అంటే నా పేరు చెప్తారు, అది నిర్మాణం చేశాం కాబట్టి. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఆయనకే పేరు వచ్చింది, రేపు అమరావతి వస్తుంది, ఆయన పేరే చెప్తారని అసలు అమరావతి వద్దనుకుంటే ఆ రోజు మీ తండ్రి అనుకోవాల మరిగా. నేను అదే చూపించాను, ఆయనకు పట్టుబడులు ఉన్నాయి. అందుకే ఆ జీవో ఇష్యూ చేస్తారని నేను ఇష్యూ చేశాను, పత్రికల ముందుకు వచ్చారు, నెక్స్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేసుకున్నాడు. అప్పుడు కూడా మేము వదిలిపెట్టలేదు, ఎందుకు ఇచ్చావో సమాధానం చెప్పు, అపాలజీ చెప్పమంటే అయిపోయింది కదా పని, ఇంకా ఎందుకు నా మీద ఒత్తిడి చేస్తారని చెప్పి తప్పించుకున్నాడు. ఒక విధంగా ఆలోచిస్తే అతను ఇతని కంటే 1000 times బెటర్. అతనికి ఒక విజ్ఞత ఉంది, ఓసారి నిర్ణయాలు చేసిన హుందాతనం ఉంది. నన్ను 2-3 సార్లు విమర్శించినప్పుడు నేను గట్టిగా తిరుగుబాటు చేస్తే మాట తగ్గించుకున్నాడు, మళ్ళీ అపాలజీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇతను ఎవరండి? ఇతను ఇష్టానుసారంగా మాట్లాడతాడు, భాష, ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్ నాకే అసహ్యం వేస్తుంది. వీళ్ళతోనే నేను పోరాడవలసిన అవసరం వచ్చిందని బాధ కలుగుతుంది. ఆయన కూడా ప్రజల కోసం తప్పదు. అదేవిధంగా కే సత్యనారాయణ జర్నలిస్ట్, ఆయన మృతి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆ కుటుంబ సభ్యులకు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆయన పార్టీ కాకపోయినా పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడాడు, నిర్మోహమాటంగా ఆర్టికల్స్ రాశాడు, అది వైసీపీకి కంటకంగా తయారైంది, అందువల్ల ఆయన పొట్టను పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. అందుకని తెలుగుదేశం పార్టీ నుంచి 1-2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తున్నాం. నేను ఇచ్చే డబ్బుల వల్ల ఆ కుటుంబం ఇదవుతుంది కాదని, ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నాయకుడిగా నా బాధ్యత కింద ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాను. అందుకే మళ్ళీ పిలిపిస్తున్న రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని, ఎవరైతే ప్రజాస్వామ్యవాదులున్నారో అందరూ కూడా ముందుకు రావాలి. కేసులు పెడతారు అని భయపడి ఇంట్లో పడుకుంటే భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఇప్పటికే అంధకారం అయింది, ఇంకా అంధకారం అవుతుంది. అలాంటి సందర్భం మన పిల్లల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఇలాంటి జీవోలు వస్తే ఇంకా సమస్యలు ఎక్కువ వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో 900 ఇది ఈ జీవో పాద్ది. నిన్న ఏదైతే వీళ్ళు కేబినెట్లో పాస్ చేశారో, రెజల్యూషన్ తీసుకున్నారో, దాన్ని నెక్స్ట్ కేబినెట్లోని లేకుంటే ఇప్పుడే ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాలి, నేను ముందుకు పోనని చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. చేయకపోతే మాత్రం ఉద్యమం చేస్తాం, జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్తాం, రాజకీయ పార్టీల్ని, పత్రికలను అందరినీ కలుపుతాం. ఇప్పటికే పత్రికల వాళ్ళపైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి, ఆ దాడులన్నీ ఖండిస్తున్నాం. మా వాళ్ళపైన చేసే దాడుల్ని ఒక పక్క ఖండిస్తూనే పత్రికలపైన జరిగే దాడులు కూడా ఖండిస్తాం, భవిష్యత్తులో కూడా ఖండిస్తాం. భవిష్యత్తులో కూడా వాళ్ళకి అండగా ఉంటాం. స్వేచ్ఛగా వారి వారి డ్యూటీలు ఏ స్థాయిలో చేసినా, ఎవరు చేసినా వారి హక్కులు కాపాడడానికి తెలుగుదేశం పార్టీ ముందుంటుంది, ముందుకెళ్తాం. ఇప్పటికైనా పోలీసులు కూడా విజ్ఞతగా ప్రవర్తించి కొంతమంది మళ్ళీ మళ్ళీ వాడుతున్న, అందరూ కాదు కొంతమంది, ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు నిస్సహాయ స్థితిలో ఉన్నారు రౌడీజంతో, వాళ్ళని కాపాడండి. పోలీసులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మిమ్మల్ని మీరు కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటే వైసీపీ నాయకుల నుంచి ప్రజలకు ఏం విశ్వాసం ఇస్తారు, ప్రజల్ని ఏం కాపాడుతారు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చాలా దగ్గర చూస్తున్నా ఉన్న పడంగా సీఏని రిజర్వ్ పంపిస్తున్నారు, ఎలక్షన్లు చేస్తూ ఉంటారు, ఏదైనా జరిగితే ఇమీడియట్గా ఎలక్షన్ ఆఫీసర్ వచ్చి రిజర్వ్ పంపిస్తారు. ఇప్పుడు ఎస్పీలు అంత ప్రెషర్లో ప్రతి ఒక్కరిని రిజర్వ్ పంపించేస్తున్నారు, ఆయన అరెస్ట్ చేయాలి,
ఒక రెండు నిమిషాలు అయింది, అరెస్ట్ చేయలేదు, ఓకే ఏంటి రిజర్వ్ పంపించి ఇంకొకటి పంపించండి. ఇది ఎక్కడ లాగుండాడో నాకైతే అర్థం కాల. పీటీ కేసులు అదేంటో నాకు అర్థం కాల. నేను అన్నా, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, నేను చాలా మాయకుడిని. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారు, మళ్ళీ బెయిల్ వస్తే ఇంకొక కేసు పెట్టి పీటీ పెట్టి మళ్ళీ అరెస్ట్ చేస్తారు. వాణ్ణి జైల్లో నుంచి బయట రాకుండా ఉండేంతవరకు ఎన్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇది నాకు అర్థమే కావడం లా. ఇంత కూడా చేయొచ్చునా అంటే నేరస్తులు కరుడు కట్టిన నేరస్తులు పోలీసులకు ఇచ్చే ట్రైనింగ్ ఇది. చాలా భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు చూస్తే మాత్రం. దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రాజీ పడం, పోరాడతాం, నిలబడతాం. వీళ్ళు చేసే మాట్లాడితే అవినీతి అంటాడు. శుక్రవారం జైలుకు పోయి కోర్టు దగ్గరికి వెళ్ళి బోనెక్కి మాట్లాడేవాళ్ళు, వేరే వాళ్ళ అవినీతి గురించి మాట్లాడితే ఏ విధంగా సబబు ఉంటుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు నీ కథ చెప్పు, తర్వాత మిగిలిన వాళ్ళ కథ అందరూ మహాడచ్చు. ఇవన్నీ ఉన్నాయి. సో వి స్ట్రాంగ్లీ కండెమ్ చేస్తున్నాం, మంచిది కాదని హెచ్చరిస్తున్నాం. మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే మీరు ఇప్పుడు డౌట్స్ కూడా అడిగే పరిస్థితులు లేరేమో. మీకు ఆ పెరిగితనం వచ్చేసి మీకు అందరికీ పోతాన్ని మిమ్మల్ని ఎక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారంటే మీ ఇంట్లో నుంచి ఆడవాళ్ళు కూడా ఫోన్ చేస్తారేమో, నీకెందుకు వచ్చింది, రాస్తే రాయి, రాయకుంటే పో, నువ్వు వచ్చేసి అని చెప్పి. మీకు కూడా బాధితుంది, మాకు బాధితుంది, అందరికీ బాధితుంది. అందరం కూడా దీన్ని సమిష్టిగా సమైక్యంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ బీజేపీ వద్దు ఇప్పుడు ఈ ఇష్యూ మాట్లాడు ఇక్కడ. మీరు అందుకే డైవర్ట్ చేయొద్దండి, ఇట్ ఈస్ సీరియస్ ఇష్యూ, డోంట్ మేక్ ఇట్ లైట్. మీకు అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను కొడితే అప్పుడు నువ్వు అబ్బా నన్ను కొట్టారంట, కానీ కొడతారా అంటే ఇంకొకటి అడుగుతాను. డోంట్, మీకు ఆ డైల్యూషన్ తీసుకొచ్చే మీకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. డోంట్ డైవర్ట్, డోంట్ డైల్యూట్. ఈ దీనికి సంబంధించిన నీకు ఈ దీనికి సంబంధించిన ఏమీ డౌట్సే లేవంటే నువ్వు ఎంత కనుడో నాకైతే అర్థం కాల. నువ్వు గొప్ప వ్యక్తి మీరంతా, అందుకే మీతో ఎవరు పోరాడారా ఈ దేశంలో? ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా రామ్నాథ్ గోయింకా పోరాడాడు తెలుసా మీకు? కొత్తగా వచ్చాడు, నేర్చుకోవాలా? ఎవరు పోరాడారు బోఫార్స్కి వ్యతిరేకంగా? చిత్రా సుబ్రహ్మణ్యం పోరాడింది. ఎక్కడ విదేశాలకు పోయి పోరాడింది. ఇక్కడ రాయమంటే మీకు పెన్ పట్టుకోమంటే వణుకొస్తావంటే మీకంటే నేషనల్ మీడియా బెటర్. వాళ్ళు రాస్తున్నారు కనీసం, అంటే వాళ్ళకు ఒక ధైర్యం ఉంది, వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి. మీరు ఇక్కడ ఉన్నారంటే మీరు భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. తప్పు కదా. కానీ ఏ జీవో 938 జీవో అని అడుగుతున్నా. తమాషాగా ఉంది. ఏం రాశారయ్యా మొన్న? రాసింది మీరు చూశారు కదా, ఇదే సాక్షి. ఎన్ని ఆర్టికల్స్ రాశారు, దేవుని నగలు మా ఇంట్లో ఉన్నాయని రాశారా? మా ఇంట్లో ఉన్న ఆరోపణ చేశారా? ఇప్పుడే పోయి ఎన్క్వైరీ చేస్తే ఇంట్లో దొరుకుతాయని చెప్పారా? ఇప్పుడేమో రాస్తున్నారు, అసలు నగలే పోలేదు. మరి ఇది పేపరా? ఇది రాతలా? యు ఆన్సర్ దాట్. ఇలాంటివన్నీ కోకోలలు. అలాంటి పేపర్లు ఆ రోజు రాస్తే అది సబబు, ఆ రోజు రాస్తే మనం యాక్షన్ తీసుకోకూడదు. ఈరోజు వేరే వాళ్ళ పేపర్లు రాస్తే యాక్షన్ తీసుకోవాలి. ఈయన ఒక పత్రిక అధిపతి, ఈయన పత్రికా అధిపతిగా ఉండి ఈయన పేపర్కే యాడ్స్ ఇచ్చుకోవాలి. ఈయన రాస్తే మాత్రం ఒప్పు, కడవాడు ఎవడు రాసినా తప్పు. దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే. ప్రమాణ స్వీకారం రోజున 2,16,00,000 ఒక పేపర్కే ఇచ్చుకున్నాడు. అదే వేరే వాళ్ళు చేసి ఎవడబ్బసం అని అడిగేవాడు. ఇది ఎవడబ్బసము? ఇప్పుడు దాని మీద కేసు పెట్టాలి, నా మీద డీజీపీ రెడీగా ఉంటాడేమో. ముఖ్యమంత్రిని ఎవడబ్బసం అన్నాడు కాబట్టి కేసు పెడతాను, పెట్టండి.
ఇది రాస్తే వాళ్ళ మీద కేసు. అంటే ఇచ్చింది తప్పు కాదు, దాన్ని మెన్షన్ చేస్తే తప్పు, చంపింది తప్పు కాదు, హత్య జరిగింది వాళ్ళు ఏం చేశారు పట్టుకోలేని తప్పు. ఎంత గొప్పవాళ్ళు అండి వీళ్ళు. ఓకే, మీతో కూడా మాట్లాడేది ఎందుకంటే కొంచెం ధైర్యం రావాలని మాట్లాడుతాను. మీకు రోషం రావాలి, ధైర్యం రావాలి. ఒకవేళ అవసరమైతే మీరు కూడా సిద్ధమైతే ఒకరిద్దరు జైలుకి పోయేస్తే అప్పుడు రోషం వస్తుంది, పట్టుదల వస్తుంది, ధైర్యం వస్తుంది. మీరు దానికి కూడా సిద్ధపడండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి మనం కూడా త్యాగాలు చేయడం తప్పదు, మీరు కూడా త్యాగాలు చేయాలి. ఆ విషయం గుర్తుపెట్టుకుని కోరుతూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి.